ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలంలో ఆదివారం ఉదయం భూ ప్రకంపనలు వచ్చాయి. 9:15 ప్రాంతంలో 2 సెకండ్ల పాటు భూమి కంపించింది. ముండ్లమూరు వేంపాడు గ్రామాల్లో భూ ప్రకంపనలు వచ్చాయి. దడదనమంటూ శబ్దాలు రావడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు, బయటకు వచ్చారు. అయితే ఎటువంటి ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్న ప్రజలు. 4 నెలల వ్యవధిలో 2వ సారి ఇలా భూ ప్రకంపనలు రావడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. గత 3 రోజుల నుంచి ముళ్ళమూరు మండలంలో కొలుపులు జరుగుతున్న కారణంగా అది సౌండ్ ఎఫెక్ట్తో అనుకున్నాము, కానీ భూకంపం అని చెప్పి భూమి కంపించడంతో మాకు నమస్కారం అండి. నా పేరు పవన్. నేను ముళ్ళమూరు కొలుపులు జరుగుతుంటే మా బంధువుల ఇంటికి వచ్చాను. కొంతసేపటి క్రితం అంటే 9:30 ఆ ప్రాంతంలో ముళ్ళమూరులో భూకంపం వచ్చి భూమి స్వల్పంగా కంపించింది. దీంతో భయం వేసి నేను ఇంట్లోంచి బయటకు వచ్చి మా బంధువులందరినీ ఇంట్లోంచి బయటికి పంపించాను. ఎట్టో అదృష్టపు కొద్దీ ప్రాణ నష్టం ఏం జరగలేదు, అంతా అందరూ హ్యాపీగానే ఉన్నారు.